హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మీకు బాగా కరకరలాడే క్రిస్పీగా ఉండే మినప్పిండి బియ్యం పిండితోటి కారపూస ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఒకసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీని ప్రాసెస్ ఏమేమి కావాలో చూద్దాము. 1 కేజీ బియ్యం అండి. 1 కేజీ బియ్యానికి 100 గ్రాముల మినప్పప్పు, 2 స్పూన్ల వాము, తగినంత కారము, 2 స్పూన్లు నూనె, సాల్ట్, వెన్న, ఇంతేనండి. వీటితోటి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము తీసుకున్న మినప్పప్పుని బాండి పెట్టుకొని వేయించుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలండి, ఎక్కువ వేయించుకోకూడదు, పచ్చి చేస్తే బాగోదండి, అందుకని వేయించుకున్నాము. మరి నల్లగా రాకుండా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, వేగినియ్యండి. ఇప్పుడు ఈ పప్పుని మనం తీసుకున్న 1 కేజీ బియ్యంలో కలిపి మిల్లు ఆడించుకోవాలి, మెత్తగా పిండి ఆడించుకోవాలి. ఈ పిండి ఆడించుకొచ్చుకున్నాక ఆ పిండిలో మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాము వేసుకున్నాము, కారము తగినంత చూసేసుకోవాలండి, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నువ్వులు, సాల్ట్ తగినంత వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న వెన్న కూడా వేసుకొని కలుపుకోవాలి. వెన్న బాగా పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వెన్న లేని వాళ్ళు నూనె కాగబెట్టి కొంచెం నూనె వేసుకోవచ్చు, లేదా డాల్డా వేసుకోవచ్చు. వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు. ఇలా పిండిలో కలిపిన తర్వాత వాటర్ తీసుకొని తగినన్ని వాటర్ కలుపుకోవాలి. వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ మనకి అటు జావ కాకుండా పిండి లూజ్ అవ్వకుండా కలుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, చన్నీళ్ళతోటే కలుపుకోవచ్చు. ఈ పిండి కూడా చేతికి కరుసుకోదండి కలుపుకున్న తర్వాత, ఎందుకంటే మినపప్పు వేయించుకున్నాం కాబట్టి ఆ బంధన అనేది ఉండదు. ఇలా కలిపి పెట్టుకున్నాము. ఈ కలిపి పెట్టుకున్న పిండిని గిద్దలో పెట్టుకున్నాము. గిద్దకి కొంచెం తేమ చేసుకోవాలి, చేతికి తేమ చేసుకొని పిండి పెట్టుకోవాలి, ఎందుకంటే చేతికి కరుచుకోకుండా ఉంటుంది, గిద్దలకి కరుచుకోదు. గిద్దల్లోంచి ఒత్తేటప్పుడు బాగా స్మూత్గా జారి వస్తుందండి పిండి. మనం ఒత్తేటప్పుడు ఇలా పెట్టుకున్న పిండిని బాండీలో నూనె పోసుకొని వేడెక్కనివ్వాలి. వేడెక్కిందండి. ఇప్పుడు ఈ గిద్దల్లో చుట్టుకున్నాము. నూనె బాగా కాగనిచ్చి వేసుకోవాలండి, కాగకపోతే క్రిస్పీగా రావు. అయితే కాగనిచ్చి సిమ్లో పెట్టుకోవాలండి వేసేటప్పుడు, ఎందుకంటే నూనె పొంగిపోకుండా ఉంటుంది. పొంగనిగిన తర్వాత మళ్ళా హైలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పక్క కాలిందండి, రెండో పక్కకి తిప్పేసుకున్నాము. కలర్ కానీ అంతా బాగుంటుందండి మినపప్పుతో చేసుకుంటే. వేగిందండి, ఇంకా తీసుకున్నాము. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని, ఎక్కువసేపు ఏం పట్టదండి. నేనైతే 1 కేజీ పిండి తీసుకున్నాను, కావాలంటే 1/2 కేజీకి 50 గ్రాముల మినపప్పు వేసి అలా అయినా చేసుకోవచ్చు. శనగపిండి ఉండదు కదండి, గ్యాస్ స్టవ్ లేదు, ఏమి ఉండదు. ఇప్పుడు ఇంకొక చుట్ట వేసుకున్నాము. ఇలా ఒక్కొక్కటి వేసుకొని పెట్టేసుకున్నాము. కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ అండి ఇది. నేను చెప్పే కొలతల ప్రకారం చేసుకుంటే మీకు బాగా వస్తాయండి. రెడీ అయిపోయినాయండి క్రిస్పీగా కరకరలాడే మినప్పిండి కారపూస. మీరు ట్రై చేసి చూడండి ఒక్కసారి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.